హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, వాట్సప్లో న్యూ ఫీచర్ వచ్చింది, అదేంటో చూద్దాం. ఫస్ట్ మన వాట్సప్ యాప్లో ఉన్న కాంటాక్ట్స్కి వీడియోస్ ఫొటోస్ ఎలా పంపించే వాళ్ళమో చూద్దాం. తర్వాత ఇప్పుడు వచ్చిన అప్డేట్తో ఈ వీడియోస్ని ఫొటోస్ని ఎలా పంపివాలో చూద్దాం. ఫస్ట్ ఓల్డ్ మెథడ్ యూజ్ చేసి వాట్సాప్లో ఉన్న మన కాంటాక్ట్స్కి వీడియోస్ ఫొటోస్ డాక్యుమెంట్స్ లింక్స్ ఎలా పంపించే వాళ్ళమో చూద్దాం. ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా కెమెరా పక్కన, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు డాక్యుమెంట్ కెమెరా గ్యాలరీ ఆడియో రూమ్ లొకేషన్ ఉంది కదా, దాని మీద డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకొని మీ కాంటాక్ట్కి పంపిస్తున్నాం. ఇక్కడ ఇది పాత మెథడ్. ఇప్పుడు వచ్చిన అప్డేటెడ్ మెథడ్లో మన డాక్యుమెంట్స్ ఫొటోస్ వీడియోస్ ఎలా పంపివాలంటే, అక్కడ పైన సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కింద ఫొటోస్ వీడియోస్ లింక్స్ గిఫ్ట్ ఆడియో డాక్యుమెంట్స్ అని ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫోటో పంపివ్వాలనుకోండి, ఫోటో మీద క్లిక్ చేయండి. వీడియో పంపివ్వాలంటే వీడియో మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఫోటో చూద్దాం. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఏదైనా ఫోటో సెలెక్ట్ చేసుకొని ఎవరికైతే పంపివ్వాలనుకుంటున్నానో ఆ కాంటాక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఫోటో అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడియో ఎలా పంపివ్వాలో చూద్దాం. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫాలో కావాలి. ఇందాక ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వీడియోస్ పంపివ్వాలనుకుంటున్నాం కాబట్టి వీడియో మీద క్లిక్ చేయండి. తర్వాత ఏదైనా వీడియో సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన కాంటాక్ట్స్ ఎవరికైతే పంపివ్వాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని ఆ వీడియో అనేది వాళ్ళకి పంపివ్వాలి. ఇలా ఫొటోస్ వీడియోస్ లింక్స్ అన్నీ పంపించుకోవచ్చు. ఇక్కడ లింక్స్ గిఫ్ట్ ఆడియో డాక్యుమెంట్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవి ఏం పంపివ్వాలనుకున్నా ఇందాక చూపించిన ప్రాసెస్ ఫాలో కావాలి. మీరు ఏదైతే పంపివ్వాలనుకుంటున్నారో ఫస్ట్ అది సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరికి పంపివ్వాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వాళ్ళకి సెండ్ చేసేయాలి. ఈ కొత్త అప్డేట్ వల్ల యూజ్ ఏంటంటే, ఇంతకుముందు మనం ఫొటోస్ వీడియోస్ ఎవరికైనా పంపివ్వాలి అంటే వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళి అక్కడ కింద ఆప్షన్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసుకొని ఒకరికి పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఫస్ట్ మీరు ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్నారో, లైక్ ఫోటో వీడియో ఆడియో డాక్యుమెంట్స్ లింక్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్స్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే మీరు ఇంతకుముందు పంపించిన డాక్యుమెంట్స్, లేకపోతే మీరు రిసీవ్ చేసుకున్న డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ లిస్ట్ అంతా స్క్రోల్ డౌన్ చేస్తే కిందంతా కనిపిస్తుంది. మీరు ఏదైతే సెండ్ చేయాలనుకుంటున్న డాక్యుమెంట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డాక్స్ రీడర్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఎవరికైతే కాంటాక్ట్స్ పంపివ్వాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఆ డాక్యుమెంట్ అనేది పంపివ్వాలి. ఈ న్యూ అప్డేట్ యూజ్ చేసి వాట్సాప్లో మన కాంటాక్ట్స్కి ఫొటోస్ వీడియోస్ ఆడియో డాక్యుమెంట్స్ ఈజీగా సెండ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్.